డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ధర్నా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ కాంగ్రెస్ మద్దతు పలికింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఛేదించుకొని గోడ దూకి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోకి ప్రవేశించారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటీ లోనికి ప్రవేశించిన విషయం గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కాగా విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులను కలిస్తే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కాగా పోలీసులను ఏమార్చి ట్రిపుల్ ఐటీలోనికి ప్రవేశించే క్రమంలో రేవంత్ రెడ్డి కొంత దూరం ట్రాక్టర్లో ప్రయాణించారు. ఆపై పొలాల్లో కాలినడకన ఐఐటి వద్దకు చేరుకున్నారు. మరోవైపు ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళిసై విద్యార్థుల నిరసనలపై ఆవేదన వ్యక్తం చేశారు. వర్షంలో తడుస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులను చూస్తే తనకు చాలా బాధ కలుగుతోందని ఆమె వాపోయారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మీరు ఇంకా భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. మీ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాల్సి ఉంది. అందుకని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.